మనకు ఆ చరిత్ర తెలుస్తుంది. మహానంది, ఈ నవనందిలో అతి ముఖ్యమైనది మహానంది. ఎందుకంటే అది మహానంది ఎందుకంటే ఆ నీటి ద్వారా అనేది శివుని శిరస్సు మీద నుంచి భూమి మీద పడుతుంది. అది ఎక్కడ పడుతుందో ఎవరికి తెలియదు. ఆ పడే ప్లేసే ఈ మహానంది, అందుకు అక్కడ నీటి ద్వారా ఎక్కువగా ఉంటుంది. గరుడనంది, గరుడ్మంతుడు కూడా శివుని కోసం పూజ చేసినాడు. వినాయకనంది, సాక్షాత్తం వినాయకుడు కూడా ఈ భూ సంచారం వచ్చినప్పుడు అక్కడ ఈశ్వరుని కోసం తల్లిదండ్రుల కోసము తపస్సు చేసి మోక్షం పొందినాడు అనేది. ఇంకా సూర్యనంది, సూర్యభగవానుడు ఈ నవనందుల్లో చిట్ట చివరిది. సూర్యనంది, సూర్యుడు తపస్సు చేసి ఈశ్వరుని మెప్పు పొంది ఆశీర్వాదం పొందినాడు అనేది ఈ నవనందుల చరిత్ర. ఇవి కూడా నక్షత్రాకారంలో ఉంటాయి. ఈ నవనందులు కూడా నక్షత్రాకారంలో ఉంటాయి. ఈ నక్షత్రాకారం అంటే ఒకటే రోజు నవనందులు తిరిగితే ఈ నవగ్రహ దోషం అనేది కానీ ఏదైనా కానీ ఉండదనేది చరిత్ర. మన కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు నక్షత్రాలన్నీ మనం తిరగలేము కదా. ఈ నవనందులను ఒకటే రోజు సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించే లోపల తిరిగితే ఆ ఫలితం దక్కుతుంది. హరి ఓం నమ శివాయ.